ఆటో డ్రైవర్లు మరియు రిక్షా కార్మికులకు ఆటోమేటిక్ వార్నర్స్ తో ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలు నడపాలని విజయనగరం జిల్లా సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు అవగాహన చేశారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలు నడపాలని సాలూరు సీఏ అప్పలనాయుడు తెలిపారు. సాలూరు పట్టణంలో ట్రాఫిక్ ఉన్న జంక్షన్ శివాజీ బొమ్మ జంక్షన్, బోసుబొమ్మ జంక్షన్ రోడ్, హెచ్ స్కూల్ జంక్షన్ ట్రాఫిక్ సమస్యలను సీఏ అప్పలనాయుడు, మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి, సాలూరు పురపాలక సానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ పరిశీలించారు. సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు అక్కడున్న షాపుల యజమానులతో, ఆటో వానర్స్ ఆటో మ్యాజిక్ వానర్తో, రిక్షా కార్మికులతో మాట్లాడుతూ ట్రాఫిక్ సమయాల్లో ట్రాఫిక్ అంతరాయం కాకుండా వాహనాలను నిలుపుదల చేయాలని, మీరు వాహనాలను నిలుపుదల చేయడం వల్ల అంబులెన్సులు లేదా ఏ ఇతర వాహనాలు ఉన్నట్లయితే వారికి ఇబ్బంది కలుగుతుందని, అందులో మన బంధువు గాని ఉన్నట్లయితే మనకు ఎంత ఇబ్బంది పడతారని, మిగతా వారు కూడా అంతే ఇబ్బంది పడతారని, అలాంటి తరుణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపవద్దని సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు వారికి హితబోధ చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలిగితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్ఫ్యూ సమయంలో లారీలు, భారీ వాహనాలు వన్ వే ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వన్ వే ట్రాఫిక్ పాటించకపోతే కేసు నమోదు చేస్తామని తెలిపారు. అది స్థానం